ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదహారు వందల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా మంజూరయ్యాయి తొలిదశ అనుమతులకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది వెయ్యి కోట్ల రూపాయలతో డిఆర్డివో క్షిపణ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది ఈ కేంద్రం రెండు దశల్లో ఏర్పాటు కానుంది మొదటి దశలో ఆరు వందల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమవుతాయి ఈ పనులు అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి కాగా రెండేళ్ల కిందటే ఈ క్షిపణి కేంద్రం రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనుమతులు రావాల్సి ఉండడంతో ఆలస్యమైనట్టు సమాచారం ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయాల షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి